లదాక్ ట్రిప్ లో డే 7. ఈ ట్రిప్ లో ఇదే మన లాస్ట్ డే. ఇవాళ మనం పాంగాంగ్ లేక్ నుండి లే సిటీకి వెళ్తున్నాము. వెళ్లే దారిలో వరల్డ్స్ థర్డ్ హైయెస్ట్ మోటారబుల్ రోడ్, చాంగ్లా పాస్ తో పాటు ఇంకా ఏ ఏ ప్లేసెస్ ని విజిట్ చేయొచ్చో నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మార్నింగ్ 6:30 హోటల్ రూమ్ చెక్అవుట్ చేసి స్టార్ట్ అయ్యి దుర్బుక్ రీచ్ అయ్యేసరికి 8:20 అయింది. ఇక్కడే టీ బ్రేక్ తీసుకున్నాను. ఎర్లీగా స్టార్ట్ అవ్వటం వల్ల వాటర్ క్రాసింగ్స్ హెవీగా లేవు. మనం ఇప్పుడు దుర్బుక్ విలేజ్ నుండి 1500 మీటర్స్ హైట్కి వెళ్లాల్సి ఉంటుంది. దుర్బుక్ విలేజ్ నుండి 1/2 అవర్ రైడ్ తర్వాత రోడ్డు పక్కనే అందమైన వాటర్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. టైం 9 అవుతుంది, అందుకే ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువగా లేదు. టైం గడిచే కొద్దీ సన్ హీట్ వల్ల మంచు మొత్తం కరిగి ఇలా రోడ్డుపైకి ఫ్లో అవుతూ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత వచ్చే వారికి చాలా టార్చర్ ఉంటుంది. ఎండ ఎంత ఎక్కువగా ఉంటే వాటర్ ఫ్లో అంత హెవీగా ఉంటుంది. ఇప్పటి వరకు రోడ్స్ ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ మీరు వచ్చే టైంకి రోడ్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. సో సేమ్ రోడ్స్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ వేలో నాకు కనిపించిన ఫస్ట్ బ్యూటిఫుల్ వ్యూ. అలాగే కొత్త బ్రిడ్జ్ కూడా కనిపించింది. సో కొద్దిసేపు ఆగి కొన్ని వీడియోస్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్నట్లు ఉంటుంది, అలాగే వీడియోస్ కూడా వస్తాయి. వాటర్ అయితే ఎక్కువగా లేవు, కానీ వ్యూ మాత్రం బాగుంది. మనం ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న స్నో మౌంటైన్స్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. లదాక్ ట్రిప్లో ఇప్పటి వరకు చేసిన జర్నీలో ఈ రూట్లో విజువల్స్ బాగున్నాయి. ఇంకా అప్హిల్ రైడింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, సో చాలా సేఫ్గా జర్నీ సాగుతుంది. ఇలాంటి అందమైన వ్యూస్ మధ్యలో బైక్ రైడింగ్ అయితే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ని మాటలతో కానీ వీడియోస్తో కానీ చెప్పలేము. ఒక్కొక్క టర్నింగ్లో ఒక రకమైన విజువల్స్, అన్నీ ఫ్రెష్గా కనిపిస్తూనే ఉంటాయి. రోడ్డు బాగుంది, కానీ మొత్తం కర్వ్స్ అయితే చాలా ఉన్నాయి. మనం అక్కడ నుంచి పైకి వచ్చాము. రోడ్ని చూడండి, ఎన్ని ట్విస్ట్లు ఉందో. ఈ పెద్ద మౌంటైన్స్ మధ్యలో ఆర్మీ ట్రక్స్ కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఆర్మీ వెహికల్ క్రాసింగ్ వల్ల ఒక సైడ్ వెహికల్స్ని అన్నీ ఆపేశారు. ఆల్మోస్ట్ ఆల్ 20 మినిట్స్ పట్టింది అన్ని వెహికల్స్ క్రాస్ అవ్వటానికి. ట్రక్స్ అన్ని చీమల్లాగా లైన్గా వెళ్తున్నాయి. ఇక్కడ నుండి వాటిని చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. నైన్ 50 చాంగ్లా పాస్ రీచ్ అయ్యాము. ఇది వరల్డ్స్ థర్డ్ హైయెస్ట్ మోటారబుల్ రోడ్. ఇక్కడైతే కార్దుంగ్లా పాస్ దగ్గర ఉన్నంత స్నో అయితే లేదు. ఎర్లీ టైం అవ్వటం వల్ల విజిటర్స్ కూడా ఎక్కువ లేరు. అక్కడ మౌంటైన్ పైన స్నో మొత్తం స్లైడ్ అవుతుంది. ఇక్కడైతే చూడటానికి ఎక్కువ ప్లేసెస్ ఏం లేవు, స్పెండ్ చేయడానికి కూడా ఏం లేదు. నేను జస్ట్ ఒక టీ తాగి కొన్ని ఫొటోస్ దిగి బయలుదేరాను. మనం ఇప్పుడు ఇక్కడ నుండి అలా డౌన్కి వెళ్ళాలి. ల్యాండ్ స్లైడ్స్ అయినట్లున్నాయి, క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ అయితే ఈ సిమెంట్ రోడ్ కనిపించదు. ఎవరైనా ఈ రోడ్డు గురించి తెలిసిన వాళ్ళు గైడ్ చేస్తే తప్ప ఈ రోడ్ని అంత ఈజీగా క్రాస్ చేయలేరు. 2 డేస్ బ్యాక్ హర్యానా నుండి వచ్చిన ఒక వెహికల్ స్కిడ్ అయిందని చెప్పారు. ఇదే అనుకుంటా ఆ వెహికల్. వీడియోలో ఈ స్టోన్స్ అన్ని చాలా చిన్నగా కనిపిస్తుంటాయి, కానీ ఒక్కొక్క స్టోన్ కార్ కన్నా పెద్దగా ఉన్నాయి. ఈ రూట్లో ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళు చాలా కేర్ఫుల్గా వెహికల్స్ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. చిన్న మిస్టేక్ చేసినా ఇలా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మౌంటైన్ చూడండి ఎంత డీప్గా ఉందో. నేను అందుకే ప్రతిసారి చెప్తుంటాను చాలా స్లోగా చాలా కేర్ఫుల్గా వెళ్ళండి అనేసి. ఇవాళ నాకు కనిపించిన ఫస్ట్ బైకర్స్ బ్యాచ్. వీళ్ళు లే సిటీ నుండి ప్యాంగాంగ్ వెళ్తున్నారు. ఇప్పుడు మనం శక్తి అనే విలేజ్కి రీచ్ అయ్యాము. చాంగ్లా నుండి ఇక్కడికి జస్ట్ 35 కిలోమీటర్సే, కానీ 1.5 అవర్ పట్టింది.
మొత్తం డౌన్ హిల్ బైకింగ్ కానీ రోడ్ అయితే చాలా చోట్ల బాగాలేదు, అందుకే అంత టైం పట్టింది. మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, 2 టైమ్స్ టీ మాత్రమే తాగాను. హై ఆల్టిట్యూడ్ లో జర్నీ చేసేటప్పుడు ఫుడ్ హెవీగా తీసుకోకూడదు అని చెప్పారు, అందుకే నేను జస్ట్ టీతో సరిపెట్టుకున్నాను. ఇక్కడ లైట్ గా ఫుడ్ తీసుకుని మళ్ళీ బయలుదేరాను. శక్తి విలేజ్ నుండి లే సిటీకి వెళ్లే దారిలో చాలా విలేజెస్ ఉన్నాయి. ఈ రూట్ లో అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా సోలోగా అయినా ట్రావెల్ చేయొచ్చు, వెహికల్స్ కూడా చాలానే వెళ్తున్నాయి. ఈ నీట్ గా ఉన్న రోడ్ తో పాటు ఎదురుగా కనిపించే ఆ విజువల్స్ మీకు జర్నీ చేసినట్లు ఫీలింగ్ కలిగించవు. ఆల్మోస్ట్ ఆ లే సిటీ దాకా మనకి ఇదే వ్యూ ఉంటుంది, సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. మనం శక్తి విలేజ్ నుండి లేక్ వెళ్లే దారిలో తిక్సి మానేస్ట్రీ అనేసి ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ ను కూడా చాలా మంది టూరిస్ట్ విజిట్ చేస్తారు. మీకు లే సిటీలో ఎలాంటి ప్లాన్స్ లేకపోతే ఈ ప్లేస్ ను కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా చాలా మంది విజిటర్స్ ఇక్కడికి వచ్చారు. నాకు లగేజ్ ఉండటం వల్ల లోపలికి వెళ్ళటం కుదరలేదు. ఇక్కడ లోకల్ వాళ్ళేమో పెట్టేసి వెళ్ళిపో అన్నారు. ఈ ప్లేస్ మొత్తం చూశాను, ఎక్కడ సీసీ కెమెరాస్ లేవు, అందుకే నాకు లగేజ్ వదిలేసి లోపలికి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. ఇక్కడ నుండి వ్యూ కూడా చాలా బాగుంది. ఫోర్ వీలర్ లో వచ్చిన వాళ్ళైతే మాత్రం డెఫినెట్ గా ఈ ప్లేస్ ను విజిట్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ టిబెటియన్ కల్చర్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అన్ని మానిస్ట్రీస్ లో లాగానే ఇక్కడ కూడా చాలా ప్రేయర్ వీల్స్ ఉన్నాయి. చూస్తుంటే అర్థమవుతుంది కదా ప్లేస్ అయితే చాలా పెద్దది. లోపల మినిమం నాకు తెలిసి 1 to 2 hours టైం పడుతుంది. నేను ఇక్కడ నుంచే కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా బయలుదేరాను. ఒకసారి ఈ వ్యూ చూడండి, ఎలాంటి కొండపైన ఈ మానిస్ట్రీని కట్టారో. చూడటానికైతే చాలా డేంజరస్ గా కనిపిస్తుంది. మరి వీళ్ళు ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసి కట్టారో తెలీదు. అలాగే ఇక్కడ నుండి లేక్ సిటీకి వెళ్లే దారిలో 3 ఇడియట్స్ మూవీ షూట్ చేసిన కేఫ్ ఒకటి ఉంటుంది, రాంచో కేఫ్ అంటారు. నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేక నేను దాన్ని మిస్ అయ్యాను. ఆ ప్లేస్ ను కూడా మీరు విజిట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా రోడ్స్ అయితే బాగున్నాయి, అలాగే క్లైమేట్ కూడా చాలా బాగుంది. విజువల్స్ అన్ని ఎంజాయ్ చేసుకుంటూ నేను లే సిటీకి రీచ్ అయ్యేసరికి 2 అయింది. నాకు రేపు మధ్యాహ్నం 1 o'clock కి ఫ్లైట్ ఉంది, సో నేను ఈ రోజు రూమ్ తీసుకోవాల్సిందే. అలాగే ఇక్కడితో మోస్ట్లీ నా ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఈ టోటల్ బైక్ రైడ్ ట్రిప్ లో లక్కీగా నాకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు. నేను కొంతమంది బైకర్స్ స్కిడ్ అయి పడిపోవడం చూశాను, అలాగే వాటర్ క్రాసింగ్స్ లో అయితే చాలా టార్చర్ అనుభవించారు. నేను సోలోగా వెళ్ళినా కూడా లక్కీగా ఎలాంటి ఇష్యూ రాలేదు. మీరు కూడా బైక్ రైడింగ్ వెళ్తే మాత్రం చాలా కేర్ఫుల్ గా వెళ్ళండి. అలాగే నేను ఆల్రెడీ చెప్పిన ఈ లదాక్ ట్రిప్ లో ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కు వెళ్లే జర్నీలోనే మన ఎంజాయ్మెంట్ ఉంటుంది, సో చూడాల్సిన ప్లేసెస్ అంటూ ఎక్కువ ఏం ఉండవు. అలాగే మనం ఈ మొత్తం ట్రిప్ లో మాక్సిమం టైం ట్రావెల్ చేస్తూనే ఉంటాము, సో ఫోర్ వీలర్స్ లో వచ్చే వాళ్ళకి అంత ఎక్సైట్మెంట్ ఉండకపోవచ్చు. బైక్ లో వెళ్ళలేని వాళ్ళు ఈ మౌంటైన్ వ్యూస్ ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు కాశ్మీర్ కానీ మనాలి కానీ ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లదాక్ అడ్వెంచర్ ట్రిప్ కోసమే ఫేమస్, ఫారిన్ నుంచి కూడా చాలా మంది ఓన్లీ బైక్ రైడ్స్ కోసమే వస్తుంటారు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు ఈ ట్రిప్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.